ఈనాటి ఈ సమావేశానికి కన్వీనర్గా వ్యవహరించాల్సిందిగా గ్రంథాలయ శాఖాధికారి శ్రీ హేమంత్ కుమార్ గారిని సవినీయంగా నేను అలాగే శ్రీ శారదా ఆంగ్ల మాధ్యమిక ఉన్నత పాఠశాల నుంచి ఎస్ ఫతిహా 9వ తరగతి ఆమెను మెదడు మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత పి అనూష 9వ మాతృపల్లి హై స్కూల్ 8వ తరగతి ఆమెను కూడా మెదడు మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎస్ దివ్య 8th క్లాస్ ZPHS ఆమెను కూడా వేదిక ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఏ తేజశ్రీ ఇంటర్మీడియట్ ఆమె కూడా సమయంగా వేదిక పెరిగి ఆహ్వానించుకున్నాం. ఏ సౌమ్య డిగ్రీ ఆమెను కూడా వేదిక రావాల్సిందిగా సమయంగా కోరుతున్నాం. సో వివేకానంద 158వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని యువజన దినోత్సవాన్ని మన సాధారణంగా ప్రామాణ్యం జరుపుకున్నాం. సో ఇది యువజన దినోత్సవం కాబట్టి యూత్ ఇక్కడ భావితాన్ని వారి భవిష్యత్తు అందించేటటువంటి విద్యార్థులు యూత్ కాబట్టి సో వాళ్ళని ఇక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి వాళ్ళు మన సందేశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు యూత్ని మనం ప్రోత్సహించిన నాడే దేశం బాగుపడుతుంది, దేశ భవిష్యత్తు అనేది వాళ్ళ యొక్క ప్రజల సముదానికి ఆదరణ పాటింది కాబట్టి సో వాళ్ళని ఈ కార్యక్రమానికి మనం అధ్యక్షత చేయడం జరిగింది. సో దీంతో 90 మీటర్లు వాళ్ళ యొక్క తగినటువంటి స్పీచ్ని అంటే యూత్ని యువతను విద్యార్థిని ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానంతో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మహిళామూర్తి అందరికీ నా యొక్క నమస్కారంలో చిన్నారులకు నా శుభాశీస్సులు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మన గ్రంథాలయంలో ముఖ్యంగా మన గ్రంథాలయ అధికారి ఇలాంటి ఎన్నో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు 1 నిమిషం టైం ఇచ్చారు కాబట్టి 1 నిమిషంలో అవతరిస్తాం. స్వామి వివేకానంద మేము ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే ఒక ఇంగ్లీష్లో 2nd చాప్టర్ నేను చదివినప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో మై సీక్రెట్ ఆఫ్ వర్క్ ఆ చాప్టర్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి అది ఆ పాఠము రాసిన దాంట్లో ముఖ్యంగా 3 విషయాల గురించి చెప్పారు. సో అకార్డింగ్ టు స్వామి వివేకానంద దెర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ హెల్ప్స్ 3 రకములైనటువంటి సహాయాలు ఉన్నాయి ప్రపంచంలో. 1 భౌతిక సహాయము, 2 జ్ఞాన సహాయము, 3 ఆధ్యాత్మిక సహాయం. 1 ఫిజికల్ హెల్త్, 2 ఇంటలెక్చువల్ హెల్త్, 3 స్పిరిచువల్ హెల్త్. ఈ 3 రకాలైనటువంటి సహాయాల గురించి ఆ పాఠంలో చక్కగా బోధించడం జరిగింది. అది ఇంటర్మీడియట్లో ఉండే విద్యార్థులకు చెప్తే దానివల్ల ఫలితం వస్తుందని ఆ చాప్టర్ని కూడా ఇంటర్మీడియట్లో పెట్టడం జరిగింది. సో భౌతిక సహాయం అంటే మనకు రోజు చూస్తుంటాం, మన ఇంటి దగ్గరికి పిచ్చిగాళ్ళు వస్తూ ఉంటారు, బస్ స్టాండ్ మెటపై నిలుచుకుంటే కూడా చిత్తూరుకు పోయేదానికి ఎక్కడ పోయేదానికి నిలుచుకుంటే పిచ్చిగాళ్ళు వచ్చి అమ్మ నాకు అంత ఏంటి రూపాయి ఏంటి అది రూపాయి ఏంటి ఏదో అడుగుతూ ఉంటుంది కదా. నువ్వు 8 రోజులు బస్ ఎక్కేదానికి వచ్చినా 8 రోజులు వాళ్ళు వస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ టెంపరీ హెల్ప్. నువ్వు ఒకరోజు 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా 1000 ఇస్తే కూడా మరుసటి రోజు మళ్ళీ అడుగుతాడు కదా, ఏమంటారు అది భౌతిక సహాయం, దట్ ఈస్ టెంపరీ. అలాగే మన గురువులు స్కూల్లో బోధిస్తూ ఉంటారు కదా జ్ఞాన సహాయం, ఇంటలెక్చువల్ హెల్ప్.
మనకు తెలియనటువంటి విషయాలు, మీకు తెలియనటువంటి విషయాలు గురువులు బోధించడం, తెలియజెప్పడం, అది ఇంటలెక్చువల్ హెల్ప్. అది భౌతిక సహాయం కంటే గొప్పది కదమ్మా. చదువు చెప్పడం, మీకు అనేక విషయాల్లో బుక్స్ ద్వారా గురువులు తెలియజేస్తూ ఉంటారు, అది ఒక రకమైన విలువైనటువంటి సహాయం. అన్నిటికంటే గొప్పది స్పిరిచువల్ హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్స్లో చాలామంది మీ క్లాస్లో ఒకరి ఇద్దరు, అందరూ కాదు ప్రతి క్లాస్లోనూ ఒకరి ఇద్దరు ఇంట్లో చదవకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, గురువుల మాట వినకుండా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రధానత కలిగినటువంటి పెద్దలందరికీ, అలాగే అనేక విధాలుగా పరిస్థితులు ఇచ్చి ఇక్కడికి పంపినటువంటి గురువులకి, మరి ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు, పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు మనము యువజన దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ కూడా ఇంతమంది పిల్లలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క గురువులు నేర్పిన విధంగాను, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కొంత జోడించి ఇక్కడ చక్కగా బోధి చక్కగా చెప్పడం అనేది జరిగింది. వివేకానందులు గారి యొక్క ఆదర్శాలు, వారు చెప్పినటువంటి మాటలంతా కూడా భారతదేశం ఒకటే వినాల్సినటువంటి మాటలు అయితే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ముక్తకంఠంగా ఆచరించాల్సినటువంటి అంశం. ఎందుకనంటే ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి జాతి విద్వేషాలు, మత విద్వేషాలు, ఆ రగడలు, గొడవలు, రాతాంధ్రాలు, ఇవన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తి దాయకున్నటువంటి ప్రపంచాన్ని విన్నట్లయితే, ఈ మాదిరిగా ఏ రాష్ట్రం కానీ, ఏ దేశం కానీ, ఏ దేశాధినేత కానీ ఉండడం, మరి వారిని అంత మంచి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి పుట్టినటువంటి దేశంలో పుట్టినటువంటి నేను చాలా గర్వపడుతున్నాను. నాది భారతదేశం పారిపోతుందో, అలాగే నిరంతరం శ్రమించేటువంటి శ్రామికులను చూసి ఓటమి కూడా అలాగే పారిపోతుందని మనం గుర్తించాలా. మనందరం కూడా శ్రమించాలా. శ్రమిస్తామంటే ఓటమి అనేది మన దగ్గరికి ఎటువంటి కోరణ కూడా మన దగ్గరికి రాదు. ఇప్పుడు అందరూ చాలా బాగా చేశారు. ఇంకొకసారి కలిసేటప్పుడు మరి ఇంకొక కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమం కలిసేటప్పుడు మరింత పకడ్బందీగా, మరింత ఆసక్తికరంగా, మరింత ఆహ్లాదకరంగా, మరి ఇంకా కొంచెం విజ్ఞానాన్ని సమాజానికి అందించే రీతిలో చేయాలనేసారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరొకసారి పిల్లలందరికీ ఆశీస్సులు అందిస్తూ వినిపిస్తున్నాను. జై. ఒక చిన్న విషయం చెప్తాను. ఈ 150 సంవత్సరాల్లో ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు. ఒక వివేకానందను మాత్రం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకని? ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ కాలమైనటువంటి ప్రవాహంలో చనిపోయిన ఆ శవాలను తీసుకొచ్చి కాలప్రవాహంలో వేస్తే అన్నీ కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి సముద్రంలోకి. కానీ కొన్ని శవాలు మొత రివర్స్ వచ్చాయి, అవి సముద్రంలోకి వెళ్ళలేదు. ఏటికి ఎదురేది, కాలానికి ఎదురేది, అవి రివర్స్ వచ్చాయి. అలా వచ్చినటువంటి వాళ్ళలో వివేకానంద అవసరం. కాబట్టి ఈ వివేకానంద యొక్క మాటలు కానీ, వివేకానందుడి యొక్క జీవన శైలి కానీ మన ఆదర్శం తీసుకుంటే రేపు నాడు మనం కూడా ఈ కాలానికి ఎదురెళ్ళి
కాలనాడు ఇక్కడ శాశ్వతంగా నిలిచిపోతారు. ఇప్పుడు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఒకసారి వెళ్ళి వెనక్కి వైపు అవసరం పోతుంది. పట్టుదల, కృషి, శ్రమ ప్రతి ఒక్కటి చక్కగా వివరించేవారు. ఆయన
పండుగలో అంటే ఫస్ట్ ఏ ఆట అయినా నేర్చుకోండి, నేను ఎలాగైనా ఆడాలి, నేను ఎలాగైనా బహుమతి గెలవాలి అనే తపన ఆయన ఉండేది. చదువులు ఫస్ట్ గా ఉండేవారు. ఒక సందర్భంలో ఆయన తన గురువారు ఒక పాఠం చెప్తుంటే అందరూ వినేవారు. కానీ వివేకానంద స్వామికి మాత్రం ఆయన ఎవరు మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే అందరికీ నిలబెట్టారు. ఎందుకంటే they wanted the youth of India to follow the ideal principles of Swami Vivekananda and to think positively and move ahead strategically for the country's development so that the upper coming generations could become very intelligent. Swami Vivekananda was an very known person towards. He was born in 1863 on January 12th. A reference from the Indian government was that it was said that the philosophies of Swami Vivekananda was the great source of inspiration for the Indian youth. Thus the National Youth Day was celebrated on January 12th from 1985.
for this special day to all the youth, and I'm here by this celebration, 158th celebration of Swami Vivekananda, and I would like to share few points about Vivekananda and his situation he faced in Chicago, etc. First of all, I would like to speak about his childhood. He was born in 1863 in Calcutta, and he was died in 1902, and his childhood name was Narendra Datta. He was born to a couple known as Vishwanatha Bhuvaneshwari, and he was the eighth son of his family, and his guru was Ramakrishna Paramahansa. And I would like to share few situations he faced in his life. Actually, in his childhood, he used to ask many elder people that if they would in Susara. No one said that I am in Susano, they would belong to Aru, so on so. Ever chape wal khalo. So, Aragi Upan in Susana, and the first question of Chi, meet they would in Susara. They would allow on Taru, meet they would to Matarare. So, అలాంటి ఒక డౌట్ఫుల్ మైండ్ ఆ పొజిషన్లో చాలా డౌట్ఫుల్గా ఉన్నాను. అండ్ చికాగోకి వెళ్ళాలంటే ఒక సిచ్యువేషన్లో చికాగోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను స్వామి వివేకానంద. అక్కడ ఉన్న ఇండియాలో ఉన్న రాజు తనకి మనీ ఇవ్వడం, అంటే మనీ అంటే చికాగోకి రీచ్ అన్ని ఫెసిలిటీస్ చూసుకున్నారు. సో అక్కడ ఒక రిలీజియస్ మీటింగ్ జరుగుతుంది. సో నేను వెళ్ళాలి, ఇండియన్ కల్చర్ గురించి నేను మాట్లాడాలి అని ఒక ఉద్దేశంతో తను అక్కడ వెళ్ళాడు. తనకి ఎవ్వరూ తెలియదు, అదొక కొత్త తండ్రి. అక్కడ రోడ్ సైడ్ తిరుగుతూ ఉండగా ఒక పక్కన మాట్లాడుకుంటున్నారనమాట. ఏమని అంటే, చూడు తన డ్రెస్ సెన్స్ చూడు ఎలా ఉందో అని ఒక పేరు మాట్లాడుకుంటా ఉంటే తను ఏం చెప్పాడంటే, మీ కంట్రీలో ఒక టైలర్ డిసైడ్ చేస్తాడు ఒక జెంట్మెన్ అని, కానీ మా కంట్రీలో మా క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది మేము జెంట్మెన్ కాదా. తనకి అసలు ఎంత డిఫరెంట్ చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. యూత్ డే అనేది ఒక స్టేటస్ లో పెట్టుకోవడానికి, వాట్సాప్ లో యూస్ చేసుకోవడానికి అలా విషయం కాదు. యూత్ డే అంటే ఏదన్నా ఒక కొత్త విషయం, ఒక కొత్త విషయం చెయ్యాలి. యూత్ ఇప్పుడున్న యూత్ అప్పుడు స్వామి వివేకానంద కాలంలో ఉన్న యూత్ వేరు, ఇప్పుడున్న యూత్ వేరు. అప్పటి యూత్ ఇండియాని కొంచెమన్నా డెవలప్ చేయాలి అన్న ఒక థాట్ ఉండేది. ఇప్పుడున్న యూత్ అలాంటి థాట్ ఏమీ లేకుండా హ్యాపీగా మన జాబ్ ఏంటి, మనం ఏమి మన ఇండియా గురించి పట్టించుకోకుండా, మన రాష్ట్రం ఏమైపోతుంది, మన ఇండియా ఏమైపోతుంది అని పట్టించుకోకుండా ఉంటున్నారు ఈ మధ్య యూత్. సో నేను చెప్పేది ఏమంటే, యూత్ కొంచెం పవర్ఫుల్గా, అసలు ఇండియా అనేది యూత్ చేతుల్లోనే ఉంది. సో యూత్ అనుకుంటే ఏదన్నా చేయొచ్చు ఇండియాని. సో ఇంకా వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు, మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇండియా అయితే డెవలప్డ్ కంట్రీగా చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ వాళ్ళ స్కూల్ సంబంధించినట్టు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అని ఇన్వైట్ చేసి మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే, నేను అందరూ గ్రాడ్యుయేషన్ సంబంధించి మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళు ఓన్లీ 2 మినిట్స్ మాట్లాడదామా. ఓన్లీ 2 మినిట్స్ ఉన్నటువంటి విషయాన్ని చాలా మొత్తంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ స్కూల్ నుండి ఎడ్యుకేషన్ గురించి మీ స్కూల్లో ఉంటుంది, ఓకేనా? ఓకే, కరియా చేసిన పెద్దలకి మరియు పిల్లలకి నాతోటి బాలకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నేను స్వామి వివేకానంద గురించి కొన్ని మాటలు చెప్పి ఆయన గురించి కొన్ని ఆయన చెప్పిన కొన్ని సూక్తులు తెలుగులో చెప్పబోతున్నాను. స్వామి వివేకానంద జనవరి 12, 1863 జన్మించారు. ఈయనను బెంగాలీలో స్వామి వివేకానంద అని పిలుస్తారు. ఈయన ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇప్పుడు ఈయనని ఈయన పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. ఇప్పుడు ఈయన స్థాపించిన సంస్థలు రామకృష్ణ మిషన్, బేలూరు మఠం, రామకృష్ణ మఠం. ఇప్పుడు ఈయన చెప్పిన సూక్తులు నేను మీకు చెప్పబోతున్నాను. సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడు తీయగానే ఉంటాయి. తనను తాను చిన్నపుచ్చుకోవడం అన్న ఇతరుల బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత. తనను తాను
ద్వేషించుకోవడం మొదలు పెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ప్రేమానిజాయితీ పవిత్రత గల వ్యక్తిని ఈ దేశంలో ఏ శక్తి ఓడించలేదు. మందలో ఒకరిగా జీవించాలని ప్రయత్నించు. మేము నిరుపేదమని అనుకోవద్దు, ఎందుకంటే డబ్బు నిజమైన శక్తి కాదు, ప్రేమ నిజాయితీ పవిత్రతే నిజమైన శక్తి. ప్రేమానికి డబ్బు జీవితంలో డబ్బు కోల్పోతే కొంత కోల్పోయినట్టే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. జననం మరణం మంచి చెడు అజ్ఞానం విజ్ఞానం వీటినే మాయ అంటారు. ఈ వలలో అనంతరం ఆనందాన్ని కోరుకుంటూ చిరించవచ్చు. ఒక ఆదర్శాన్ని నమ్మిన మనిషి 1000 తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని మనిషి 50,000 తప్పులు చేస్తాడు. కోపంగా మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అదే ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. చావు బ్రతుకులు ఎక్కడో లేదు, ధైర్యంలోనే బ్రతుకు ఉంది, భయంలోనే చావు ఉంది. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. కెరటం నీ ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే మీ జీవిత లక్ష్యంగా భావించండి, దాన్నే కలగనండి, దాన్నే శ్వాసించండి, దాన్నే ధ్యానించండి. ఇదే విజయానికి మార్గం. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయి. మనిషిని శుద్ధి చేసేది స్నానం, మనసును శుద్ధి చేసేది ధ్యానం. ఈ భూమండలంలో పుణ్య భూమి అనిపించుకోగల దేశం, కర్మానుభావానికైనా ఎక్కడెక్కడ జీవులు అవతరించే దేశం, పరమార్థానికి అభిముఖండంగా జీవయాత్ర కలిపే ప్రతి జీవి చిత్త చివర మజిలీగా చేరుకోవాల్సిన దేశం ఏదైనా ఉందంటే అది ఈ భారతదేశమే. ఫిలాసఫర్ స్వామి వివేకానంద, ఐఎమ్ గోయింగ్ టు ద క్రాస్ ఆఫ్ వివేకానంద. టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ ఐడియా ఇన్ యువర్ లైఫ్. Make that idea in your life, think about it, dream about it. Let the brain, nerves and the part of our body to be full with that idea. This is the way to be success. We have to take on one idea, we have to think about it, we have to dream about it. Our brain, muscles, nerves also think about it. This is the way to be success. Take a risk in your life. We have to take a risk in your life. If we win, we can lead. If we lost, we can guide. Through a guidance, like a small torch in a dark forest. We have to draw a guidance in a small torch like in a dark forest. If we on the torch light, we see the what is in front of us. We cannot see all the forest ones. We see how the torch shows next step to be safe. Thank you. And the guest here, let me speak about the familiar quote of Swami Vivekananda: arise, awake and stop not until you reach your goal. Swami Vivekananda's original name was Narendranath Datta. He was born on 12 January 1863. He was an Indian monk, a patriot, an excellent orator and a lifelong karma yogi. He was the disciple of the Swami Ramakrishna. He dedicated his life to serve his motherland of his people on the Sanatana Dharma. He followed the Vedanta philosophy to his country, and he is the prophet of his modern age. He was born to Vishwanath Datta and Bonekari Devi. He had his education in Calcutta Metropolitan School and Presidential College in Calcutta. He founded the Ramakrishna Math and the Ramakrishna Mission. He is popular by his speech in the Chicago, in which the words begin with the Sister Assemblies of America, the Parliament of the World's Leaders in the Chicago 1893. Literacy rules are Raja Yoga, Karma Yoga, Bhakta Yoga, Jnana Yoga is my master's lecturers from Colombo to America. His birthday is celebrated
celebrated as the National Youth Day, we firmly believe that the National Youth let me have a key solutions for solving the problems. For problems facing for India. Once upon a time, a lady persuaded Swami Vivekananda to marry her and get a child for such an intellect. Swami Vivekananda replied that marrying you and getting a child is very difficult. It will take a long time. I can fulfill your dream immediately. Take me as your child. You are my mother, Swami Vivekananda said. And really it is a very interesting of Swami Vivekananda. Swami Vivekananda said that when doing meditation we forget our body. Swami Vivekananda meditated 3 days on a large rock at Kanyakumari. And he took the resolution of deserving to serve his humanity. భారత జాతీయత అందరినీ ఆకట్టుకునింది. ఇలా మన స్వామి వివేకానంద గారు 1863లో జనవరి 12న జన్మించారు. ఇతను బాల్యం నుండి చాలా ఉన్నత వ్యక్తిత్వం కలవారు, చాలా మంచి మనస్కులు, అందరినీ ఏ విధంగా అందరినీ చాలా బాగా పలకరించేవారు, ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడేవాళ్ళు. నేటి యువతకు ఉన్న లక్షణమే. ఇంతకు ముందు ఉన్న యువకులు అందరూ మన దేశం బాగుండాలి, మన దేశం అభివృద్ధి చెందాలి అంటూ అనుకునేవారు ఎప్పుడు. కానీ ఇప్పుడున్న సమాజం ఏదైనా చిన్న తప్పు జరిగితే, ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే మొదట మన ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, ట్విట్టర్లో అప్లోడ్ చేయాలి అనంత మాట్లాడేవాళ్ళు. కానీ ఆ కాలంలో మాత్రం మనం వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళని ఎలా అన్నా బతికించాలి, మనం ఏమన్నా అయిపోని వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు బ్రతకాలి అన్న పట్టుదలతో ఉండేవాళ్ళు. ఏదైనా సరే నేటి యువతకు కావాల్సినది పట్టుదల. శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస. అంటే శ్రమ ఎంత శ్రమిస్తే ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా మేము స్వామి వివేకానందకి అతని గురువు రామకృష్ణ పరమహంస మధ్యలో ఉన్న అనుబంధం తీసుకుంటే, ఏ గురువైనా సరే అతని శిష్యులుగా వాళ్ళు స్వీకరించడానికి చిన్న పరీక్ష పెడతారు. మనం కూడా చూస్తున్నాం స్కూల్లో, ప్రతిసారి మనం వేరే స్కూల్లో జాయిన్ కావాలంటే వాళ్ళు పరీక్ష పెడుతున్నారు. ఇతను పరీక్ష అతని మనసుకు చేయాలనుకున్నారు. అతని మనసు చేయాలనుకున్నప్పుడు ప్రతిరోజు స్వామి వివేకానంద ఇతని దగ్గరికి రావడం కావాలనే రామకృష్ణ పరమహంసకు తెలుసు వివేకానంద వచ్చినాడనేసి. కానీ వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒక నెల పాటు సాగింది. నెల తర్వాత అతను సరిగ్గా అతన్ని చూసి, ఏమయ్యా వివేకానంద ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు, నేను ఉప్పుమైనా చూడలేదు, కానీ నువ్వు ఎందుకు నేను కావాలనుకోను ఎందుకు వస్తున్నావు అని అడిగితే అతను ఒక మాట అన్నారు, నేను మీ పాటలు వినడానికి రాలేదు, నేను మీ మాటలు వినడానికి రాలేదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని మళ్ళీ 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 చూడాలనిపిస్తుందనే వచ్చాను, మీ దగ్గర శిష్యత్వం చేయడానికి వచ్చాను అంటూ అతను చెప్తాడు. ఆ ఒక్క మాటకి అతను ముగ్ధులైపోయి అతన్ని శిష్యులుగా అతన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజులు అలానే సాగిపోయింది. అలా అతను ప్రతిరోజు అతని దగ్గర రావడం ఇక మాయాలి అంటూ అతని దగ్గర సలహాలు సూచనలు అన్నీ తీసుకొని కొన్ని రోజులు శిష్యత్వం చేశారు. దాని తర్వాత అతని రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వ్యాధి సోకింది. ఇప్పుడు మనము మొదటి దశలోనే దాన్ని చూసుకోవచ్చు, అది మనకు ఉందా లేదా అని చూసుకోవచ్చు. కానీ అప్పట్లో అంత నీతి లేదు కాబట్టి అలాగే కొన్ని రోజులు చాలా బాగా మితిమీరిపోయిన తర్వాత అతను బయటపడింది. అతని క్యాన్సర్ అన్ని చోట్ల అన్ని ఆసుపత్రుల్లో చూపిస్తే స్వామి వివేకానంద అయితే ప్రతిరోజు చూసేవారు, ప్రతిరోజు అతనికి సేవలు చేసేవారు. కానీ అది అయ్యో మన గురువు వేరే వాళ్ళ పాఠాలు చెప్పలేదే నాకు చెప్పి వేరే వాళ్ళు చెప్పకపోతే ఎలా ఉంటుందనేసి ఆ తని స్వయంగా స్వామి వివేకానందని స్వయంగా అక్కడికి వచ్చిన వ్యక్తులతో మనం ఎలా ఉండాలి, మనకి అతని గురువు ఏ విధంగా చెప్పాడో అన్నీ చెప్పాడు. ఒక తల్లి బిడ్డ పాఠశాల నుండి లేట్గా వస్తే ఎంత తపన పడుతుందో రామకృష్ణ పరమహంస కూడా వివేకానందుడు ఒక్కసారి అతను చెప్పే అతని వినేదానికి అతని దగ్గర శిష్యత్వం చేయడానికి అతను కాస్త ఆలస్యంగా వస్తే స్వామి వివేకానందకి ఏమైంది అనేసి పదే అడిగేవారు. ఎక్కడికి వెళ్ళినా స్వామి వివేకానంద బాగున్నాడు, అతని శరీరం బాగుందా, అది ఎలా ఉన్నాడు, ఆరోగ్యం ఎంత బాగుందా, ఇదే చర్చ చేస్తూ ఉన్నాడు.
కానీ ఒక గురువుకి ఒక శిష్యుడికి ఉన్న అనుబంధం ఇప్పటిదాకా మనం చూసిండొచ్చు. కానీ ఇంత మహోన్నతమైన ఇది అభిమానం కానీ వాత వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత అన్ని మనం ఎక్కడ చూడలేం. కాబట్టి మనందరికీ కూడా అటువంటి విశ్వాసం ఎంతుంది, మన లక్ష్యం వైపు మన ధ్యానం ఎంతుంది అనేది ముఖ్యం. ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకుంటే ఏ ఇంట్లో పుట్టినా ఏ కులంలో పుట్టినా గొప్ప వ్యక్తులు కావచ్చు. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వారు కూడా సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా. సమాజం అంటే మనమే. మనము మారితే సమాజం మారుతుందని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. సమాజం మారాలి కానీ మనం మారాలి అనుకోము. అందువల్ల సమాజంలో ఏం మార్పు కనబడడం లేదు. కాబట్టి నేను మారుతానని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. పెద్దలు చెప్పిన ఉపన్యాసాలతో కాకుండా తనంతటతో తానే మారాలి అని అనుకుంటున్నాను. వక్తృత్వం సంస్కరణే మన పునాదులు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన చెప్పారు, మనం చదివినంతా చదివి తర్వాత మన దగ్గర మిగిలేదే విద్య అని చెప్పారు. సిస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ యశుక్సానా ఫ్రమ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు సే అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ ఏ స్టూడెంట్. వి ఆల్ నో అబౌట్ ద స్వామి వివేకానంద అండ్ రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద ఈజ్ హీ వెంట్ నియర్ టు రామకృష్ణ పరమహంస టు సే అండ్ డ్యూ సంథింగ్. హీ సెడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ స్వామి వివేకానంద. హీస్ పర్మనాస్టిక్ నేమ్ వాజ్ నరేంద్రనాథ్ దత్త. Once they all met at a house called Surendranath Mitra, the Ramakrishna Paramahamsa asked Narendranath to sing. Impressed by his singing talent, he invited him to Dikshaneshwar. Narendranath accepted his invitation and went to Dikshaneshwar. Initially, he did not accept Ramakrishna Paramahamsa as his master, but eventually he became a very close people to Ramakrishna in his life to serve his humanity. Then the Swami, I thought that I would think to not become a student of Ramakrishna, but I became very close to his. He thought that it is a relationship between a teacher and a student. Everyone, we know, all are equal before teacher. Teachers all are equal. And very many teachers teach us that we are all equal and we have to be in unity and we have to be peace, everything. Through this only teachers, because of student, I am here to stand before you because of my teachers and my parents. They encouraged me so much because they encouraged me. First, for me, very fear to stand before someone to talk. But my teachers encouraged me very, very much to know, should not be stage fear. You should talk before someone. And Ramakrishna also, after the death of Swami Vivekananda, after the death of Ramakrishna, he also established many
మెనీ థింగ్స్ లైక్ ఇంప్రెసివ్ రిలీజియస్ స్వీయసే మత భేదాలు లైక్ దట్ అంటో హీ హ్యాస్ ఇంక్లూడెడ్ విత్ ఇన్ అవర్ యునైటెడ్ స్టేట్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్.